ఫ్రెండ్స్, ఇది ఆడిటోరియం. ఇక్కడ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఏమైనా ఫంక్షన్లు, అంటే మనకు పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్లు చేసుకోవడానికి చాలా అనుదైన స్థలం. అంతా మనం చూసుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రోగ్రామ్ జరిగింది, మన ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయింది. కొంతమంది చిన్నారులు ఇక్కడ మంచి నృత్యాలు చేసినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు అందరూ ఇక్కడ నృత్యాలు చేసి ఇప్పటి వరకు ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి ఎక్కడ అక్కడ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం పక్క నుండి చూసే దేవాలయం. ఈ రకంగా ఉంటుంది. మన వాళ్ళు అందరు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, గార్డెన్ ఎంత బాగుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వాహనం, గరపమంతుడు. మనం ఇప్పుడు స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి గరపమంతుడు మనం చూడొచ్చు. స్వామివారిని దీనికి ఎదురుగానే స్వామివారు ఉంటారు. దీనికి ఎదురుగానే లక్ష్మీదేవి మరియు గోదాదేవి అమ్మవారు ఉన్నారు. ఇంకా గుడి ఓపెన్ చేశారు. కాస్త సేఫ్ అయిన తర్వాత, గుడి ఓపెన్ చేసిన తర్వాత స్వామివారికి సేవలు ప్లస్ భజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ కోసం అన్ని సిద్ధం చేశారు. ఇక్కడ చూడొచ్చు ప్రోగ్రామ్ కోసం తయారు చేసిన మండపం చూడొచ్చు. మన ఇక్కడ ఇది ఆలయం. స్వామివారిని కూడా అలంకరణ చేసి రెడీగా ఉంచారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత స్వామివారికి పుష్పాలంకరణ, అష్టోత్తరాలు మరియు వివిధ కార్యక్రమాలు వేద పండితులతోటి జరిపిస్తారు. ఇప్పుడు ఇది మన ఇప్పుడు వస్తున్నటువంటి లక్ష్మీ అమ్మవారి ఆలయం. దీని పక్కనే అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. దీని పక్కనే గోదాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇది మనం చూడవచ్చు. ఇక్కడ గోదాదేవాలయం ఇది. జయ విజయవాడ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే దీనిపైన ఆలయ శిఖర దర్శనం అని ఇక్కడ పెట్టారు మనం. దానికి చూద్దాం, ఆలయ శిఖర దర్శనం చూపిస్తున్నాం. చూడండి, ఇదే ఆలయ శిఖర దర్శనం. ఈ గ్లాసెస్ నుంచి ఆలయ శిఖర దర్శనం మనం చూసుకోవచ్చు. కానీ మనకు లోపలికి అలౌ చేయరు కాబట్టి ఇక్కడికి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. ఆలయ శిఖర దర్శనం. ఇదంతా మనం ఆలయ ప్రాంగణము. మనం చూడవచ్చు ఇదంతా. ఇక్కడ అన్ని ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ మన భజన బండలు మొత్తం అన్నీ రెడీ చేస్తారు. శ్రీ లక్ష్మీ అమ్మవారు మన ఇప్పుడు చూస్తుంది. దీని పక్కనే వెంకటేశ్వర స్వామి చూద్దాం. వెంకటేశ్వర స్వామి పక్కనే గోదాదేవిని మనం ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఆండాల్ దివ్య తిరువడగలే శరణం. ఇదంతా ఆలయ పరిసరం. ఎంత ఆహ్లాదకరం ఉందో ఒక్కసారి మనం చూడవచ్చు. చాలా విశాలవంతమైన వాతావరణం, ప్లస్ విశాలవంతమైన ప్రాంగణం. ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ ఒక పిక్నిక్ స్పాట్ మనం చూసుకోవచ్చు. కానీ ఎంత అద్భుతంగా ఉందంటే, మనకి ఇక్కడ ఏది అంటే అది మంచి మైండ్ పీస్ కోసం ఒక దేవాలయానికి వచ్చి మనం ఎంత ఉండాలనుకుంటున్నాం అంత ఉండొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు. ఇది మౌంటైన్, వాటర్ మౌంటైన్ ఇది. ఇప్పుడు మనకు అది ఓపెన్ చేయలేరు, క్లోజ్ చేశారు. ఇక్కడ స్వామివారు ఇక్కడ చక్ర స్నానం చేపిస్తారు అనుకుంటా నాకు తెలిసి. హలో,
నమస్కారం.